కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం, ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లివారి వీధి కొత్తపేట తెనాలి. అయ్యప్ప వస్త్రధారణతో స్కూల్కి వస్తే హెచ్ఎం బయటకు పంపించేశారని విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ శ్రేణులు స్కూల్ ఎదుట ధర్నా చేశారు. వివరాల్లోకి వెళితే తెనాలి మారిస్పేటలోని చెంచురామానాయుడు మున్సిపల్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థులు అయ్యప్ప వస్త్రధారణతో స్కూల్కి వస్తే ప్రేయర్ సమయంలో మిగతా విద్యార్థులతో పాటు కాకుండా వీరిని పక్కన నుంచో పెడుతున్నారని, శుక్రవారం హై స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ యూనిఫామ్తో రమ్మని అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థులను ఇంటికి పంపించేశారని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు, అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పాఠశాల గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేసే వరకు కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకొని కూర్చున్నారు. ఈ విషయంపై హెడ్ మాస్టర్ ఏం జరిగిందో వివరణ ఇచ్చినా నిరసనకారులు లెక్క చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ లక్ష్మీనారాయణ హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి వచ్చి జరిగిన విషయాన్ని ఇరుపక్షాలను అడిగి తెలుసుకున్నారు. పై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు. నిరసనలను విరమింపజేసే ప్రయత్నం చేశారు, అయినా వారు వినలేదు. ఈ నిరసన సుమారు 2-3 గంటల పాటు జరిగింది. అనంతరం ఎంఈఓ ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయారు. సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి ఇరుపక్షాలతో మాట్లాడి నిరసనకారులు కోరిన విధంగా హెడ్ మాస్టర్ క్షమాపణ లెటర్ రాసి ఇవ్వాలని, హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేసేందుకు పై అధికారులు అంగీకరించారని చెప్పడంతో ధర్నా విరమించి నిరసనకారులు వెళ్ళిపోయారు. నా పేరు భరత్ సాయి, నేను ఎన్సీఆర్ స్కూల్లో చదువుతున్నాను. అసలు మమ్మల్ని ప్రేయర్ లో నుంచి జొన్న పోతల్లా ఉన్నారు, అది ఇది అని కొడుతున్నారు సార్. ఇంటికి వెళ్ళిపోమంటున్నారు, ఈ డ్రెస్ వేసుకుని రావద్దు అంటున్నారు. ఈ మాల డ్రెస్ వేసుకు రాకుండా యూనిఫామ్ వేసుకొని రమ్మంటున్నారు హెడ్ మాస్టర్. తెలీదు సార్, అది నన్నేమో లేదు సార్. నన్ను మా స్వామి సార్ ఏమో దున్నపోతుల్లా ఉన్నారు, ఇక్కడ స్కూల్కి ఎందుకు వస్తున్నారు అన్న. ఒకరోజు సివిల్ ప్యాంట్ వేసుకొస్తే ఇంటికి వెళ్ళి పేరెంట్స్ తీసుకురా, లేకపోతే మానేసే అన్నారు. ఎన్సీఆర్ హై స్కూల్ చదువుతున్నా సార్. పొద్దున ప్లేయర్లు పక్కన నుంచో పెట్టారు, రోజు నుంచో పెడుతున్నారు. సరే నించున్న స్టడీ వరకు లేట్ అయినా కొట్టారు వేరే సాములు కొడితే సార్ మీరు రావద్దు అని చెప్పాడు. మాల బట్టలు మీద రావద్దు, యూనిఫామ్ వేసుకొని రండి అన్నారు. ఈ రోజు వెళ్తేనేమో పంపించేశారు. పేర్లు నించున్నాం పక్కన పిలిపించి వెళ్ళిపోండి అన్నారు. పేరెంట్స్ని తీసుకొని వస్తాం సార్, బ్యాగులు ఇక్కడ పెట్టి అంటే వద్దు మీరు వెళ్ళిపోండి, బ్యాగులు ఇంట్లో పెట్టుకొని పేరెంట్స్ని తీసుకొని రండి అన్నారు. అంతే సార్, వచ్చాను సార్. ఆ రోజు లాంటి ప్లేయర్లు అయితే రోజు పక్కన నుంచో పెడుతున్నారు. అడిగితే ఫోటోలు ఇస్తాం మీరు పడుతున్నారు అంటున్నారు. వాళ్ళు మాలేసుకొని ఒక నెల నుంచి వస్తున్నారు కదా సార్, వాళ్ళు బయట తిరుగుతున్నారు, బయట తిరగొద్దని చెప్పాను. నేను చెప్తానే ఉన్నాను, ఆ టెన్త్ ఏ కుర్రాడు వెళ్ళిపోతున్నాడు చెప్పాను. చెప్పిన తర్వాత ఇట్లా కాదమ్మా, మాలేసుకునే వాళ్ళు వేరే పిల్లల్ని కద్దించొద్దు మీరు, వాళ్ళు ఏమన్నా అంటే మేము బాధపడాలి అని చెప్పి, ఏమన్నా స్కూల్ టైంలో యూనిఫామ్తో రావటానికి మీకు అవకాశాలు ఉన్నాయేమో పెద్దవాళ్ళని కనుక్కొని రండి అని చెప్పాను సార్. అని పుస్తకాలు తీసుకొని వెళ్ళి పెద్దవాళ్ళకి తీసుకురమ్మన్నా, అంతే. అంటే నేను స్కూల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. అంటే మాలేసుకున్న వాళ్ళకి గౌరవించాలి కాబట్టి మేము ఏం అనకూడదు అనే దృష్టితో ఈ పిల్లలకు తెలియక ఏమన్నా అంటా ఉంటారు, అవి మనకి మంచిది కాదు అనే ఉద్దేశంతో చెప్పాను, కానీ నేను వేరే ఉద్దేశం కాదు. ఎలా చేస్తాం సార్, మేము వాళ్ళు మాలతో ఉంటే కూడా ఎలా చేస్తాం మేము తప్పనిసరిగా. అది ఏమన్నా మీకు ఉందేమో కన్స్ట్రక్షన్ కనుక్కొని మీరు మీ ఫాదర్తో కాదంటే వచ్చేయండి అన్నా. నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టే దృష్టి కానీ ఆలోచన కానీ నాకు లేదు. మొహమ్మద్ బషీర్ అహ్మద్.
ఈరోజు మరి పాఠశాలకి మాల్లో రాకూడదు అంటూ లేదు, అందరు రావచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీయటం ఉండదు. మరి ప్రధాన ఉపాధ్యాయులు మరి అన్న అది కూడా విన్నాను నేను, పొరపాట్లు జరగకుండా ఇక ఎప్పుడు కూడా అందరూ కూడా ఎవరైనా రావచ్చు, మాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా రావచ్చు. విద్యాశాఖ ఏది కూడా మరి మాల్లో ఉండేవాళ్ళు రాకూడదని ఎప్పుడు అనలేదు. అందరినీ అలో చేయాలి, వాళ్ళకి యూనిఫామ్ నుంచి కూడా మినహాయించడం జరిగింది. కాబట్టి ఈ మినహాయింపు అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి మాల్లో రావచ్చు, బాగా చక్కగా చదువుకోవచ్చు. రాకపోవటం అంటూ ఉండకూడదు, రావాలి, మన పిల్లలు రావచ్చు, ఇబ్బంది లేదు. దానిలో మాస్టర్ గారు మరి పొరపాటున అంటూ జరిగింది. మాస్టర్ గారిని కూడా నేను విద్యాశాఖ మన డిఓ గారు దృష్టి తీసుకెళ్తాను. మేడం గారు ఫోన్ చేశారు, ఆడికి వెళ్ళి మాట్లాడమని చెప్పారు. ఇప్పుడు మీటింగ్ ఉంది, గుంటూరులో మీటింగ్ ఉంది, మాస్టర్ గారు కూడా వస్తారు, మేడం గారు కూడా మరి అడుగుతారు. కాబట్టి మీరు దీన్ని విరమించవలసిందిగా కోరుతున్నాను అమ్మా. మీ మనోభావాలని దెబ్బతినకుండా మేము చూసుకుంటామమ్మా, ఇబ్బంది లేదు. ఈరోజు తెనాలి చెంచురామానాయుడు హై స్కూల్లోని ప్రధానోపాధ్యాయుడైన బషీర్ అహ్మద్ అనే వ్యక్తి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు. ఇక్కడ ఏదైతే కొంతమంది పిల్లలు మాలేసుకొని ఉన్నారో, వారందరూ హిందువుల పిల్లలు అయ్యప్ప స్వామి మాలేసుకొని స్కూల్కి వస్తే వారిని బయటికి వెళ్ళిపోమని పంపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరూ ఎవరైతే ఈ అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడం జరిగితే ఆయన నేను అలా అనలేదు అది ఇది అంటున్నారు, కానీ పిల్లలు వచ్చి సీరియస్గా స్ట్రైట్గా చెప్తా ఉన్నారు, మమ్మల్ని దున్నపోతా ఏంట్రా ఈ యాశం, బయటికి వెళ్ళి బట్టలు మార్చుకురండి అని బయటికి పంపించడం. గత కొన్ని రోజులుగా ఏదైతే ప్రేయర్లో కూడా వారిని విడిగా పెట్టడం, ఇలా ఒక మతాన్ని కించపరిచే విధంగా ఆయన ప్రవర్తనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయటం, ఎంఈఓ గారు రావటం, ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడటం, ఆయన క్షమించమని అడగటం జరిగింది. దాన్ని లిఖితపూర్వకంగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు ఆర్జేడీ గారి దగ్గర నుంచి కూడా ఒక హామీ వచ్చింది, వారిని వెంటనే సస్పెండ్ చేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది కూడా హామీ వచ్చిన సందర్భంగా మేము ఇప్పుడైతే విరమిస్తూ ఉన్నాం. ఇది కనుక రేపటికి అమలు చేయకపోతే పాఠశాలల బంద్కు కూడా పిలుపునిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.